नमस्ते एमन्यूज की स्वागत ना पेर यशवंत तूर्पु गोदावरी जिल्ला अनपर्ति नियोजकवर्गम पेदपूडी मंडलम पेदपूडीलो एर्पाटु चेसिन अखिल पक्षम आध्वर्यंलो बहिरंग सभलो पेदपूडी मंडलानि काकिनाड जिल्लालो कलपालनि प्रभुत्वानिकि प्रजावाणि तेलियजेयडानिकि आंध्र जनता पार्टी पेद्दिशेट्टि वेंकटेश्वरराव आध्वर्यंलो पेदपूडी सेंटर्लो अखिल पक्ष आध्वर्यंलो भारी बहिरंग सभ एर्पाटु चेशारु। ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అఖిల పక్షాలతో కలిసి ఈ విషయంపై అనపర్తి ఎమ్మెల్యేని కలవడానికి తెలుగుదేశం పార్టీ తరపున నేను సదా సిద్ధమన్నారు। ఈ విషయాన్ని శాసనసభ్యుల ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు పెదపూడి మండలంని కాకినాడ జిల్లాలో కలపాలని రాజమండ్రిలో కలపవద్దు కాకినాడ ముద్దు అనే నినాదంతో ఏకకంఠంతో అభిప్రాయం తెలియజేశారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు। ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేయాలి పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలను విభజించాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న పెదపూడి మండలం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది। పెదపూడి మండలం కాకినాడకి అతి సమీపంలో ఉన్న మండలం చివరి గ్రామం 3 కిలోమీటర్లు ఒక చివరి గ్రామం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది। రేడియల్ డిస్టెన్స్ తీసుకుంటే అక్కడ 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లు దాటి ఇక్కడ కాకినాడకి దూరం లేదు। అదే రాజమండ్రికి వెళ్ళాలంటే 65 నుంచి 70 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది। అటువంటి పరిస్థితిలో మరి స్వాతంత్రం వచ్చినాటి నుంచి కూడా కాకినాడలో పెదపూడి మండలం ప్రజానీకం మమేకమై ఉన్నారు। ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది। చేసి దీన్ని జిల్లాల పునర్విభజనలో భాగంగా పెదపూడి మండలాన్ని కాకినాడలోనే నిలుపుదల చేసి ఇక్కడ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా నేను స్థానిక శాసనసభ్యులకి ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేసేది మీరు మాకులాగా జిల్లా కలెక్టర్కి తహసీల్దార్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వినతులు చెప్పడం సమంజసమైన విధానం కాదు। మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి ఈ విషయాన్ని పెదపూడి మండలం యొక్క ప్రజల యొక్క మనోభావాలను తీసుకెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత మీపైన ఉంది। తప్పనిసరిగా మీరు ప్రజల మనోభావాలను గుర్తెరిగి వారి మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మరి ఈ రోజు సమావేశానికి కూడా మీరు కూడా వచ్చి ఉండి మీ యొక్క అభిప్రాయం తెలియజేసుంటే ప్రజలకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేది। మీరు అనివార్య కారణాల వల్ల వేళ రాకపోయినా ఈ సమావేశం యొక్క మనోభావాల్ని మీరు గ్రహించి తప్పనిసరిగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలోనే కంటిన్యూ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। అదే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ అఖిలపక్షం ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని విధాల ఈ కార్యక్రమంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందించి పెదపూడి మండలం కాకినాడలో కంటిన్యూ అవడానికి మా వంతు సహకారం అందిస్తామని కూడా ప్రజానీకానికి పెదపూడి మండల ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాం। ఈరోజు ఇక్కడ పెదపూడి మండలంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రజానీకం యొక్క కోరిక చాలా సహేతుకమైనది। మేము జనసేన పార్టీ తరఫున తప్పకుండా ఈ మండలాన్ని భౌగోళిక రీత్యా కానీ సౌకర్యం ఇచ్చా కానీ తప్పకుండా కాకినాడ రెవెన్యూ డివిజన్లోను అదేవిధంగా కాకినాడ పార్లమెంటులోనూ కూడా కొనసాగించాలని అదేవిధంగా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఈ మండలాల విభజన కానీ లేకపోతే ఈ జిల్లాల విభజన కానీ జరగాలని తొందరపాటు చర్య కాకుండా ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడిన విధంగా ఈ జిల్లాల ఏర్పాటు జరగాలని తప్పకుండా ఈ పెదపూడి మండలం యొక్క వాసుల యొక్క మనోభీష్టాన్ని ఈ గవర్నమెంట్ గౌరవించాలని జనసేన పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి మీడియా ద్వారా ఒకే ఒక విషయం తెలియజేస్తున్నానండి అయ్యా, ఈ మండలంలో దాదాపుగా 90,000 మంది జనాభా ఉన్నారు, 55,000 మంది ఓటర్లు ఉన్నారు, కాకినాడలో కలపాలని మీరు కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం అంత సమంజసంగా లేదు। మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పెదపూడి మండలాన్ని కాకినాడలో కలపాలి, ఈ ఇక్కడ జరిగే అన్యాయం కాకినాడకు 10 కిలోమీటర్లు అలాగే రాజమండ్రి అయితే 65 కిలోమీటర్లు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తెలియజేయాలి తప్ప కలెక్టర్ గారికి ఇచ్చి ఇక్కడ ఉన్న దాదాపుగా 90,000 మంది ప్రజల్ని మభ్య పెట్టునట్టే ఉందండి అయ్యా సూర్యనారాయణ రెడ్డి గారు।
ఇది కాకుండా మిమ్మల్ని కలిపి మీతో మాట్లాడే నేను పాంబ్రేట్లో మీ పేరేయడం జరిగింది. కనీసం మీరైనా మీ ప్రజలైనా ఈ మండలంలో ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరైనా రాకుండా చేశారు. మీరు ఆలోచించండి, మీరు పార్టీల మీటింగ్ కాదండి అయ్యా, అఖిలపక్ష మీటింగు. మీరు చేసేటప్పుడు ఈ మండలాన్ని, పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటుంటే మొత్తం అందరూ ఇక్కడ వచ్చేలా చేసేవారు. అటువంటి విషయం భవిష్యత్తులో జరగకుండా ఇప్పటికైనా ఈ 90,000 మంది ప్రజలు ఆకాంక్షను నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది, ప్రతిపక్ష నాయకులు రామకృష్ణారెడ్డి గారి మీద ఉంది, ఆ బీజేపీ జనసేన కాంగ్రెస్ ఆల్ పార్టీల మీద కూడా ఉందని తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఆ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణను అనేక జిల్లాలుగా ఇడదీసి చిత్రవద చేసి అక్కడ ఏమీ లేకుండా నాశనం అయిపోయేలా చేశాడు ఆయన. అటువంటి పరిస్థితి ఆంధ్రాకి రాకుండా చేయాలంటే 13 జిల్లాలని తర్వాత ఇడదీద్దరు. కానీ భవిష్యత్తులో ఇప్పుడు చాలా అప్పుల్లో ఉంది ఈ రాష్ట్రం. 365,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. దాదాపుగా సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నారు. అటువంటిప్పుడు ఈ జిల్లాలు ఇడదీయడం మీకు అంత ధర్మమా? ఆలోచించండి, డబ్బులు ఎక్కడి నుంచి కడదాం అనుకుంటున్నారు మీరు? ఇప్పటికైనా మీరు ఆలోచించి మండలాల విభజన కార్యక్రమం మాత్రం నిజంగా జరిగితే మాత్రం పెద్దపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ మొండి వైఖరి కానీ చేస్తే మాత్రం ఈ మండలంలో ఉన్న ప్రజలందరినీ వేసుకుని కాకినాడ కలెక్టరేట్ను ముట్టడించి ఖచ్చితంగా పెద్దపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలిపే వరకు ఎనకనబడమని మీడియా ద్వారా తెలియజేస్తూ నా పేరు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ సార్. నా పేరు తోటకూర వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర ఇరిగేషన్ సెల్ కన్వీనర్. ఈ పెద్దపూడి మండలం కాకినాడకి అత్యంత సమీపంలో ఉంది. గతం నుంచి కూడా కాకినాడ డివిజన్లోనే ఈ మండలం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రాజమండ్రి జిల్లానే తీసుకోకుండా కాకినాడ జిల్లాలో కలపవలసిందిగా మన అనపర్తి ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి గారు దీనికోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కలిసి పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో మాత్రమే కొనసాగాలని చెప్పి ఆయన దీని మీద పోరాటం చేయవలసిందిగా మన ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు సోమ్యరాజు గారికి దృష్టికి కూడా ఈ విషయమే తీసుకొచ్చి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మా భారతీయ జనతా పార్టీ నుంచి కలిసి పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగి ఇలా చూడాలని చెప్పి మా సోమ్యరాజు గారికి కూడా విజ్ఞప్తి చేసి ఉన్నాం. ఆల్రెడీ త్వరలో కలిసి ముఖ్యమంత్రి గారికి కూడా ఇంతపత్రం ఇస్తాం. దీని మీద పెదపూడి మండలం కోసం ఏ దీక్ష అయినా దేనికైనా మా భారతీయ జనతా పార్టీ నుంచి మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే మన జనసేన నాయకులు మీ అందరికీ ముందుండి మేము ఈ ఉద్యమానికి సహకరిస్తామని కోరి ప్రార్థిస్తున్నాం. మండలం సెంటర్లో మా మండలం రాజమండ్రిలో కాదు కాకినాడలో కలపాలనే డిమాండ్తో జరిగినటువంటి సమావేశం ప్రజల ఆకాంక్ష మీరు అందరూ చూసే ఉంటారు. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారు కూడా వచ్చుంటే చాలా బాగుండేది. ఎందుచేతనంటే అందులో వేసిన కల్పత్రంలో పేర్లు ఆయన అనుమతి తీసుకునే వేయడం జరిగింది. కనీసం వారు వచ్చిండి, నేను చేస్తున్నటువంటి ఫైట్ ఆయనేది ప్రతిపక్ష నాయకుడిగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం కాదు. నేను సీఎం గారితో మాట్లాడాను, లేకపోతే సీసీ గారితో మాట్లాడాను. నేను ఒక సందేశం ఇక్కడ ఇచ్చుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేది. కానీ శాసనసభ్యులు కనీసం బాధ్యత లేకుండా, కనీసం సమాచారం లేకుండా అక్కడ బాధ్యతలు చూస్తున్నటువంటి పెద్ద జడ్జి వెంకటేశ్వరరావు గారికి కూడా సమాచారం లేకుండా శాసనసభ్యులు రాకపోవడం చాలా దారుణం. ఎందుకంటే భవిష్యత్తులో ఇక్కడ ఎదుర్కోబోయే విషయాలు మీకు తలనొప్పిగా ఉంటాయనేది మేము తెలియజేస్తాం. ఇక్కడ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ ప్రజల సమస్యలు మీకు దృష్టికి మేము తీసుకురావట్లేదు. కానీ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మండలం విషయం. ఈ మండల విషయంలో మీరు కలిసి రాకపోతే, అఖిలపక్షంతో కలిసి రాకపోతే మీరు ఒంటరిగా న్యాయం చేస్తారని ప్రజలు కోరుతున్నారు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు తీసుకెళ్ళకపోతే అఖిలపక్షంగా మేము తీసుకెళ్తాం. మీరు ఆలోచన చేయండి, మీ సీఎం గారి దగ్గరికి మేమే అఖిలపక్షంగా వెళ్తాం. అప్పుడైనా వస్తారా? అప్పుడైనా మీకు ఇబ్బంది కదా? మీరు పునరాలోచన చేయండి, అఖిలపక్షంతో కలిసి రండి. మీ రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఈ మండల శ్రేయస్సు కోసం అఖిలపక్షంతో ముందుకు రావాలని ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.